కరీంనగర్ జిల్లా చమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మారుతినగర్లో వడ్డేర సంఘం భవన నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన 2 గుంటల స్థలంతో పాటు 29 లక్షల రూపాయలు మంజూరు చేసి పత్రాలను మంత్రి కొప్పుల ఈశ్వర్ వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, టీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు టంగుటూరు రాజ్కుమార్, కౌన్సిలర్లు పొనగంటి మల్లయ్య, తహసీల్దార్ రాజు, సహకార సంఘం చైర్మన్ పొనగంటి సంపత్, టీఆర్ఎస్ నాయకులు కోటి మల్లయ్య, వడ్డర సంఘం నాయకులు సోమయ్య, గంగయ్య, వెంకన్న, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అయితే ఈరోజు మేము ప్రత్యక్షంగా మీ అందరిని పిలుచుకొని ఈ భూమికి సంబంధించినటువంటి కాగితాలు, ఈ 20 లక్షలకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ మీకు మీ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో, సంఘం అధ్యక్షులు మన దుంప పెట్టి వారం 10 రోజులలోనే ఈ పని మొదలుపెట్టి బంగ్లా కట్టుడు స్టార్ట్ కావాలని ఉద్దేశం. చాలా విషయాలు రాజేశ్వర సార్ చెప్పింది మీకు, కానీ మనం ఎవరు దిక్కుంటాం, పార్టీ పబ్లిక్ పనిచేసిన వాళ్ళు దిక్కుంటాం. ఇదివరకు దాకా కళ్యాణ లక్ష్మి ఇచ్చిన వాళ్ళు ఎవరు చేసారే కదా, తర్వాత ఆగవా నీకు రాకపోతే ఎవరికి రానట్టు కాదు, రాగాలే. కొన్ని లక్షల మందికి వస్తాను, కొన్ని లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయి, కొన్ని లక్షల మందికి కార్మికులకు 13,000 వస్తున్నాయి, కొన్ని లక్షల మందికి భూమి ఉన్న వాళ్ళకు పంట పెట్టుబడి వస్తుంది, కొన్ని లక్షల వేల మందికి చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఎక్కడన్నా ఒక్కరిద్దరు తన లాంటి వాళ్ళు రాకపోతే దరఖాస్తు పెట్టుకోవాలి, వచ్చిన రోజు తీసుకోవాలి. కళ్యాణ లక్ష్మికి పైరవి లేదు, దరఖాస్తు లేదు. మీరు ఒక అప్లికేషన్ ఎంఆర్ఓ గారికి ఇవ్వగానే ఒక నెల రోజుల లోపల వస్తుంది. అది రాదనేది ముచ్చట ఇంకోసారి మాట్లాడక, దానికి ఎవరు పైరవి గారు కూడా లేరు. అప్లై చేసిన తెల్లారి వస్తుందా? రాదు కదా, నెల రోజులు ఎందుకు నెల రోజులు పడుతుందో చెప్పన్నా. మీరు నిజంగానే పెళ్లి చేసింది నిజమేనా కాదా అవన్నీ ఎంక్వైరీ చేసుకున్నాక దానికి టైం పడుతుంది కాబట్టి చెక్కు మీకు వెంటనే వస్తుంది. కాబట్టి రాలేదని ఇంకోసారి అనద్దు, ఎందుకంటే రాని మనిషి లేనిలేదు. అసలు ఎన్ని రకాల సాయం దొరుకుతుంది ఈ రాష్ట్రం వచ్చినాక? ఇవన్నీ కూడా మీరు మనం గుర్తుపెట్టుకోవాలి.